హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. హైదరాబాద్లో ఉండే ఏపీ రాజకీయ నాయకులతో పాటు సినిమా వాళ్ళు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే భయపడుతున్నారని, అందుకే వారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవరూ సాహసించటం లేదనే ఆరోపణలున్నాయి. కొందరు పొలిటీషియన్స్ ఈ విషయంపై బహిరంగంగా వ్యాఖ్యలు సైతం చేశారు. ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన తర్వాత 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, అధికారుల నిర్లక్ష్యం జరిగినట్టు తేలడంతో పలువురు సినీ స్టార్లు స్పందించారు. కానీ సీఎం కేసీఆర్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయలేదు. సినిమా వాళ్లకు కేసీఆర్ అంటే భయం, అందుకే ఎవరు విమర్శించటం లేదనే వాదనపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. 20 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం విషాదకరం. ఒక తప్పు జరగటం వల్ల ఇలా జరిగిందనే విషయం తెలిసి బాధపడ్డాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం. ఇక్కడ ప్రభుత్వం స్పందించకపోతే విమర్శించాల్సిందే, కానీ అలాంటి పరిస్థితులు నాకైతే కనిపించలేదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. నాకు చాలా కాలంగా కేటీఆర్ తెలుసు. ఆయన ప్రో యాక్టివ్, ప్రో స్టూడెంట్ పొలిటీషియన్. కేసీఆర్ ఫైర్ బ్రాండ్ అనే విషయం నేను కాదనడం లేదు, కానీ అందుకు కారణం ఉంది. కానీ ఆయన డిక్టేటర్ అయితే కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే అసలు తప్పు ఎక్కడ జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సినిమా వాళ్ళు కేసీఆర్ అంటే భయపడుతున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు, కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి ఆరోపణలు కొందరు కావాలని చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే ఇప్పుడు ముఖ్యమని మంచు విష్ణు తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.